నెక్స్ట్ కమలం పదవుల బలం కేంద్ర మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి ప్రాధాన్యం ఓట్లు సీట్లు పెరిగిన నేపథ్యం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందంటున్న నేతలు ఈటల రాజేందర్కు కూడా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందట బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం పైన పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో పాటు ముఖ్య శాఖలు కాదు ముఖ్య శాఖలు కేటాయించడంతో కమలం వర్గాలు ఆనందంతో ఉన్నాయి రాష్ట్రంలో పార్టీకి ఓట్లు సీట్లు పెరిగిన నేపథ్యంలో ఇలా ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ సంస్థాగతంగా మరింతగా పటిష్టం కావడానికి దోహదపడుతుందని కాషాయ నేతలు పేర్కొంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్ రెడ్డికి తర్వాత ప్రాధాన్యం పెరిగి శాఖల మార్పుతో పాటు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయన నిర్వహించారు ఇప్పుడు కూడా కేబినెట్ హోదా ఇవ్వడంతో పాటు ప్రధానమైన బొగ్గు గనుల మంత్రిత్వ శాఖను కేటాయించడం విశేషం బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి కీలకమైన హోంశాఖలో సంజయ్ని భాగస్వామిగా చేయడం రాష్ట్ర పార్టీకి ప్రధాని అగ్రనేత అమిత్ షా ఇస్తున్న ప్రత్యేక గుర్తింపుగా బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు పదమూడు శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి ఐదు నెలల అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు గెలవడంతో పాటు ముప్పై ఐదు శాతం ఓట్లను సొంతం చేసుకుంది బీజేపీ తాజా ఫలితాలపైన బీజేపీ జాతీయ నాయకత్వం సంతృప్తి చెందినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్లబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు మరికొందరు నేతలకు పార్టీ పదవులు వచ్చే అవకాశం ఉందట ఇప్పుడు కేబినెట్లో మళ్ళీ ఇంకెవరికైనా అవకాశం ఉందా అని మనం ఒక చర్చ చేస్తే నేను అనుకోవడం పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు వస్తే ఒకవేళ డీకే అరుణకి ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు మరి చెప్పలేం లేదంటే పార్టీలో కీలక పదవులు అప్పగించే అవకాశం ఉంది అండ్ ఈటల రాజేందర్కి క్యాబినెట్ హోదాతో కూడిన మినిస్ట్రీ వస్తుంది అని అనుకున్నారు లేదు ఇండిపెండెంట్ ఛార్జ్తో కూడిన మంత్రి పదవి అని అని డిస్కషన్ జరిగింది సో ఆయనని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేయాలన్న ఒక ఆలోచనకి బీజేపీ అధిష్టానం వచ్చినట్టుగా మనకున్న సమాచారం సో ఆల్మోస్ట్ అది కన్ఫామ్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనబడుతున్నది ఎందుకంటే వాళ్ళు కొంత వీళ్ళేమో ఇక్కడ కులగణన చేస్తాం కులగణన లెక్కించాలి దేశమంతా జనాభా ప్రాతిపదికన వాళ్ళకున్న ఓట్లు ఎంత వాళ్ళకున్న సీట్లు ఎంత అన్న ఒక అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది కాబట్టి సో దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు ముందుగానే మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదం ఎంచుకున్నారు మొన్న ఎంపీలుగా ఒక ఆరుగురికి బీసీలకు టికెట్లు ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రివర్గంలో కూడా ఇరవై ఏడు మంది ఓబీసీలకి మంత్రి మంత్రులను చేయడం జరిగింది అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ని నియమించి మేము బీసీని త్వ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేస్తామన్న ఒక ఇండికేషన్ అంటే ఒక ఆలోచనతో మేము ఉన్నామని చెప్ చెప్ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది సో ఇది ఎట్లా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కౌంటర్ చేస్తుంది అన్నది చూడాలి వాళ్ళకున్న ఒకే ఒక కౌంటర్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు కనుక పర్ఫెక్ట్గా ఆలోచన చేస్తూ బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలి బహుజనులకి రాజ్యాధికారం ఇవ్వాలి దళిత గిరిజనులకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలి అన్న ఒక ఆలోచన వల్ల కనుక ఉంటే ఇమీడియట్గా కులకన వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు పొలిటికల్గా బీజేపీని కౌంటర్ చేయాలంటే కాంగ్రెస్ ముందున్న ఆప్షన్ అదే లేదు లేదు మేము ఇది కాలయాపన చేస్తామంటే అయిపోతుంది పార్టీ కాంగ్రెస్ అయిపోతుంది ఇంకా దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళేమో కులగనకు వ్యతిరేకం బీజేపీ మేము ఈ క్యాస్ట్ సెన్సెస్ని లెక్క చేయము ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ దీనివల్ల గొడవలు జరిగే ప్రమాదం ఉంది అని సుప్రీంకోర్టులో అఫిడేవిట్ వేసారు చాలా దుర్మార్గం సో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా తెలివిగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు క్యాస్ట్ సెన్సెస్కి దూరంగా ఉంటూ సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ మంత్రివర్గంలో ఇరవై ఏడు మందికి మంత్రివర్గం ఓబీసీలకి మంత్రులను చేశారు దాంతోపాటుగా బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు కాంగ్రెస్ కంటే ఎక్కువ మందికి ఇచ్చినారు వాళ్ళు మూడిస్తే ఇచ్చినారు సో ఇలా ఈ రకంగా వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ బీసీలను అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్కున్న ఆప్షన్ మేము కులగణన చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కామారెడ్డి డిక్లరేషన్లో అయితే స్థానిక సంస్థల్లో దాదాపు మేము ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రజాప్రతినిధులను బీసీలను చూడబోతున్నాం ఆరు నెలలలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేస్తాం కులగణన కంప్లీట్ చేస్తాం రిజర్వేషన్లు పెంచుతాం కేసీఆర్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించింది మేము దాన్ని నలభై రెండు శాతం చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో పెట్టారు నేను అదే అంటున్నా ఒకవేళ కనుక కాంగ్రెస్ ఈ ఆలోచనతో కనుక వర్క్ చేయకపోతే కులగణన మీద ఫోకస్ చేయకపోతే కథమే ఆ పార్టీ సో ఇది ఆ పార్టీ నాయకులు ఎంతవరకు గమనిస్తున్నారో చూడాలి ఇది ఇక్కడున్న లోకల్ లీడర్లు అది కానిస్తలేరు వాళ్ళకి అసలు ఏమాత్రము ఈ కులగణన చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకే కాదు ఏ పార్టీకి లేదు మరికొందరు నేతలకు పార్టీ పదవులు పార్టీ పదవుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పటికే సముచిత ప్రాధాన్యం లభించింది బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత కె లక్ష్మణ్ ఉన్నారు ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కూడా నియమించారు బండి సంజయ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్య నేత డికే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు తాజా ఎన్నికల్లో ముఖ్య నేతలు ఎంపీలుగా ఎన్నికవడంతో పార్టీ పదవుల్లో కీలక మార్పు కీలక మార్పులకు జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టబోతున్నది కేంద్ర మంత్రి పదవులను ఆశించిన వారిలో మల్కాజ్గిరి నిజామాబాద్ మహబూబ్ నగర్ ఎంపీలు ఈటల అరవింద్ డికే అరుణ కూడా ఉన్నారు కిషన్ రెడ్డి మళ్లీ కేబినెట్ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ సోమవారం బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వివిధ అంశాలు విశ్లేషిస్తూ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల ముందున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని మరో నేతకిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు సో మొత్తానికి ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద పెట్టిన ఫోకస్ ఇప్పుడు వీళ్ళందరూ మంత్రులేరు కదా ఇటు కిషన్ రెడ్డి చాలా కీలకమైన శాఖలో ఉన్నాడు బండి సంజయ్ హోమ్ మినిస్టర్ అయిండు దయచేసి తెలంగాణకు రావాల్సిన నిధుల మీద తెలంగాణ విభజన చట్టంలో ఉన్న హామీల మీద మీ ప్రభుత్వాన్ని దయచేసి అడిగే ప్రయత్నం చేయండి క్వశ్చన్ చేయకపోయినా కనీసం అట్లీస్ట్ రిక్వెస్ట్ చేసే ప్రయత్నమైనా చేయండి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇన్ని ఇళ్ళు కట్టినామని చెప్పుకుంటున్నారు మరి తెలంగాణలో ఒక్క ఇల్లు కట్టలే కదా దానికి కారణం కేసీఆర్ని చెప్తారు కేసీఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదనో కేసీఆర్ ఆ నిధులు డైవర్ట్ చేసిన మరి దానికి ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మేము కూడా ఇదే దేశంలో ఉన్నాం కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టిరు మిగతా రాష్ట్రాల్లో ఇల్లు కట్టి మరి మా దగ్గర ఒక ఇల్లు లేకపోయే కదా దానికి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలని దాన్ని కట్టడి చేయడము లేకపోతే ఒకవేళ నిధులు డైవర్ట్ చేస్తే అవి కట్టించేలాగా మీ మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలన్న దాని విషయంలో క్లారిటీ ఏది సరే ఇప్పుడు మీరు కౌంటర్ కేసీఆర్ని కౌంటర్ చేయడానికి ఉపయోగపడచ్చు కానీ దాన్ని అల్టిమేట్గా పేద ప్రజలకు ఇండ్లు రావాలి కదా ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ మూడు కోట్ల ఇండ్లు కట్టబోతున్నామని అరే మరి మొన్న పది సంవత్సరాలుగా మాకుల్లు రాలే కదా తెలంగాణ రాష్ట్రంలో మరి దానికి ఎట్లా ఎవరు ఎవరు దానికి బాధ్యత వహించాలి సో వీటి మీద దయచేసి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది మంత్రులుగా ఉన్నవాళ్ళు మీ ప్రయోజనాల కోసమో లేకపోతే మీ పార్టీ ప్రయోజనాల కోసమో కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచిస్తారని మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో పేదలకు మరో మూడు కోట్ల ఇండ్లు కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారట ఇప్పుడు పది సంవత్సరాలుగా ఇట్లే అన్నారు ఇన్ని కోట్లుగా ఇట్లేమన్నారు సరే కొన్ని గట్టిరువా ప్రధాన ఆవాస్ యోజన కింద మరి మాకేవి